మేము ఎప్పుడో చూసినప్పటి నుంచి సిద్ధార్థ గారు అలాగే ఉన్నారు. రెగ్యులర్ క్వశ్చన్ అయితే కానీ ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. ఎలా సాధ్యపడుతుంది సార్? మాకేం పొట్ల వచ్చేసి నాకు తెలిసి ఈ ప్రశ్నకి సమాధానం చెప్పడం కంటే ఇన్ని ఎన్ని సంవత్సరాలు వచ్చినా ఇలాగే ఉంటానని నేను ట్రై చేస్తానని చెప్పాలి. ఎందుకంటే ఇలా ఉండడానికి నేను అసలు ప్రయత్నం ఏం చేయలేదు. అదేదో సృష్టి ఏదో చేసింది, నాకు మా పేరెంట్స్ నుంచి వచ్చిందా జెనెటిక్సా నాకు తెలియదు. కానీ నేను ఒకటి మాత్రం చెప్పగలను, లోపల ఏం ఫీల్ అవుతున్నానో అదే బయటకు అనిపిస్తుందేమో. సో అప్పుడున్న సిద్ధార్థకి ఇప్పుడున్న సిద్ధార్థకి పెద్ద తేడా లేదు. కాదు సార్, ఏజ్ పెరుగుతున్న కొద్ది మీరు మనసులో ప్రజెంట్గా ఏం ఆలోచించరు, ఎవరి గురించి ఆలోచించరు, మీ గురించి మీరు ఆలోచిస్తారు, చాలా ఫోకస్డ్గా ఉంటారు. అయినా కూడా ఏజ్లో వచ్చే మార్పులు ఉంటాయి, మన శరీరంలో వచ్చే మార్పులు, కంటి దగ్గర మడతలు కానీ వెంట్రుకలు తెల్లపట్టడం కానీ ఇవి కూడా రాలేదండి కనీసం. అది ఎందుకు అలా రాలేదని చెప్పడం కంటే రాలేదు బాగానే ఉంది ఇలా కంటిన్యూ అయితే బాగుంటుందేమో అని ఆలోచించడం బెటర్. సో నాకు లైఫ్లో దొరికిన ప్రతి విషయానికి నేను చాలా రుణపడి ఉన్నాను. ఇటువంటి సీక్రెట్స్ ఏమంటే చెప్పండి సార్? సీక్రెట్ అసలు లేదండి. నేను చెప్పాను కదా, మనం దేని గురించి ఆలోచిస్తామో దానికి ఆపోజిటే జరుగుతుందని. నేను చాలా ఇంటర్వ్యూస్ చెప్పాను, చిన్నప్పటి నుంచి నాకు ఒకటే కళ నాకు గడ్డం వస్తుంది ఒక రోజు అని. ఆ రోజు నుంచి ఈ రోజు గడ్డ రాలేదు. ఇది చూడండి ఎంత మంచి గడ్డంతో కూర్చున్నాడు, నాకు చూస్తే జాలేస్తుంది ఇక్కడ. సో ఏది మనం కోరుకుంటున్నామని జాగ్రత్తగా కోరుకోవాలి, ఎందుకంటే అది ఆపోజిటే జరుగుతుందని. సో యూత్ఫుల్గా ఉండాలి, అందరు నన్ను ఒక కుర్రోడ్లా ఒక చాక్లెట్ బాయ్గా చూడాలని నేను ఎప్పుడూ ఆలోచించలేదు. కానీ జరుగుతున్నది మాత్రం అదే. మరి సినిమాలోకి వెళ్దాం అనుకున్నారు కదా, ఆపోజిట్ జరగలేదు మీకు? సినిమాలో నేను డైరెక్షన్ చేద్దామని వచ్చాను, జరిగింది ఏంటి? సో అన్నీ మన చేతిలో లేదు, అన్నీ ఏదో ఒక ఒక ఆట జరుగుతుంది. మీరు డైరెక్షన్ చేయలేదు ఇంకా? ఇంకా చేయలేదు కదా. సో అది ఫస్ట్ సినిమాకి రావడానికి మెయిన్ రీజన్ అది, కానీ ఈరోజు సినిమాలో ఉండడానికి రీజన్ అది కాదు. సో ఈరోజు సినిమాలో ఉండడానికి రీజన్ ఒక యాక్టర్గా ప్రతి సినిమాలో ఇంట్రెస్ట్ తీసుకుని ఒక కొత్త క్యారెక్టర్లో ప్రాణం పోయాలి, ఆ క్యారెక్టర్ నిలబడాలి, ఆ సినిమా బాగా ఒక కనెక్ట్ అవ్వాలి, ఇలాంటి ప్రయత్నాలు ఉంటాయి. సో అదే నేను చేస్తాను.